ఎంఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాశి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కడప జిల్లా మైదుకూరు పురపాలక చైర్మన్ అభ్యర్థిగా మాచ్నూరు చంద్ర విజయం సాధించారు. వైసీపీ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు బలపరచడంతో పాటు ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే చెట్టుపల్లి రఘరామరెడ్డి బలపరచడంతో ఆ సంఖ్య 13కు చేరుకుంది. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు సభ్యుల సంఖ్య 11 మాత్రమే ఉండడంతో ఎన్నికల అధికారి మాచ్నూరు చంద్ర చైర్మన్గా, వైస్ చైర్మన్గా మహబూబ్ షరీఫ్ ఎన్నికైనట్లు ప్రకటించారు. జరిగింది. దీంతో 11 మంది సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థులు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. జనాన్ని ఎన్నికరానా నువ్వు కూరు మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, అదేవిధంగా నేను రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ కౌన్సిలర్స్గా మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 22 మంది సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చైర్మన్గా ఇక్కడ ఎన్నుకోబడిన మాచ్నూరు చంద్ర గారిని, వైస్ చైర్మన్గా మైదుకూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఎన్నుకోబడిన షరీఫ్ గారిని, మొహమ్మద్ షరీఫ్ గారిని, వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఖచ్చితంగా ఇవాళ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో కూడా మరి మేయర్స్, డిప్యూటీ మేయర్స్, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. వారందరినీ కూడా, కార్పొరేటర్స్ను, కౌన్సిలర్స్ను అందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ ఉన్నాం. మీకు సంబంధించిన మున్సిపాలిటీల్లో, మీకు సంబంధించిన వార్డులలో మీ ఎన్నిక కోసం కృషి చేసిన కార్యకర్తల కోసం, మీకు ఓట్లేసిన ప్రజల కోసం కష్టపడి పనిచేయమని, మీకు సంబంధించిన వార్డులు, మీకు సంబంధించిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి దిశగా నడిపించమని, ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడమని పేరు పేరున అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఏదో ఊహించుకున్నట్టుగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ఎవరిని ప్రలోభాలు పెట్టకుండా మా యొక్క సొంత శక్తితోనే ఈరోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. మరి మా జయం ఒక్కటే, మున్సిపాలిటీని అభివృద్ధి పథకంలో తీసుకుని పోవాలా. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా అన్ని రకాల అభివృద్ధి చేయాలా మున్సిపాలిటీ అనే ఉద్దేశం మీద ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్, ఈ యొక్క డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. వాటి అన్నింటిని కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే వాటి అన్నింటిని కూడా కార్యరూపం తీసుకొచ్చి మరి మా ఎంపీ గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మున్సిపాలిటీని అన్ని రకాల అభివృద్ధి పనులకు తీసుకెళ్లేదానికి ఖచ్చితంగా